అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న పోలింగ్ అతి కొద్ది రోజుల్లో సమీపిస్తున్న వేళ ప్రజలంతా కూడా ఎన్డీఏకి మద్దతుగా ఉన్నారని తెలుస్తూ ఉంది వీటన్నిటికీ ఉత్కంఠకి తెరదించే విధంగా ఈరోజు ఒక సర్వే రిజల్ట్స్ అయితే రావడం జరిగింది మా ఛానల్ కూడా ఒక సర్వే టీంని నడిపించా ఉంది దానికి సంబంధించి సర్వే రిజల్ట్స్ మనకు ఉన్నాయి ఆ సర్వే మీద విశ్లేషణకి ఈరోజు మన ఎదురుగా ఈరోజు రాష్ట్ర ఐటీడీపీ స్టేట్ స్పోక్స్ పర్సన్ అయినటువంటి గొట్టిపాటి వంశీకృష్ణ గారు మరొక ఉన్నారు నమస్కారం అండి నమస్తే అండి ఈరోజు చూస్తే ప్రజలంతా కూడా ఎలక్షన్స్ ఎప్పుడు జరుగుతాయా ప్రస్తుత అధికార పార్టీని ఎప్పుడు గద్దె దించుతానో ఎదురు చూస్తూ ఉన్నారండి దానికి సంబంధించి మా టీం కూడా ఈరోజు యొక్క సర్వేను చేయించడం జరిగింది ఆ సర్వే రియల్స్ గురించి మీరు మాతో విశ్లేషణ చెప్పాల్సి ఉంటుందండి నేను నిజంగా వాస్తవానికి అయితే సర్వేలతో సంబంధం లేకుండా ఒక మాట చెప్పదలుచుకున్నాను ఈరోజు ఈరోజు సర్వేలు అసలు అవసరమే లేదు ప్రతి ఒక్కరు కూడా ఎవరు చేపట్టుకున్నా వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే మాకు ఈ సైకో వద్దు సైకిల్ పాలనే రావాలి ఖచ్చితంగా ఇది ఈరోజు కాదు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే అతని గురించి తెలిసిపోయింది అప్పటి నుంచే వ్యతిరేకత స్టార్ట్ అయిపోయింది ఓకే ఈరోజు కరెక్ట్ టైం వచ్చింది అంతే వీళ్ళకి జగన్మోహన్ రెడ్డిని నడ్డి విడిచి అసలు ఇంకెప్పటికీ వైసీపీ పార్టీ అనేది లేకుండా చేయడానికి కరెక్ట్గా రెడీగా ఉన్నారు ప్రజలు అనేవాళ్ళు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఎన్నో కుట్రలు చేశారండి ఈరోజు ఓడిపోతున్నాం అని తెలిసి వాళ్ళకి అధికార పార్టీ కనప్పుడు కూడా ప్రజల మీద ఈరోజు వాళ్ళ యొక్క జును విదిలిస్తున్నారు దానికి ఇప్పటికీ ఈరోజు కూడా అధికార వ్యవస్థ పూర్తి సహకరి స్పష్టంచి కూడా జగన్ మనస్తత్వం ఏంటంటే రౌడీజం తోటి రాక్షస రాజ్యాంగం రాక్ష రాక్షస రాజ్యాంగం క్రియేట్ చేసుకొని ఈరోజు ఏదైతే ఉందో రాజారెడ్డి రాజ్యాంగం అదంతా రాక్షస రాజ్యాంగం వీటితోటే నడిపించాలి మన కాళ్ళ కింద అందరూ అనగదొక్కిబడి ఉండి వాళ్ళు ఎప్పుడు కూడా మనల్ని ప్రశ్నించకూడదు మనకి ఎప్పుడు జై కొడతా వాళ్ళు మనం ఇసిరేసే బిస్కెట్లను తింటూ ఉండాలి అనే మనస్తత్వం అయింది ఓకే ఆ మనస్తత్వాన్ని ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా హర్షించరు ఈరోజు జరుగుతుంది కూడా అదే ఈరోజు అందరూ చెబుతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి కనీసం ఓడిపోయినా కూడా ఇరవై ముప్పై సీట్లు వస్తాయి ఒక నలభై శాతం ఓటు ఓటు పర్సంటేజ్ వస్తుంది అని అది జరగదు వాస్తవానికి అది కూడా లేదు ఎనభై శాతం మంది ప్రజలు కూడా ఈరోజు తెలుగుదేశం వైపు కానీ జనసేన వైపు కానీ కూటమి అభ్యర్థులను గెలిపించడానికి రెడీగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి వైపున ఉంది కూడా ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ అరాచకాలు చేసేసి ఇంకా బయటికి రాలేక వాళ్ళు తప్పితే జగన్మోహన్ రెడ్డి పక్కన ఎవరూ లేని పరిస్థితి రేపు అధికారం కోల్పోయిన రెండే రోజు సీరియస్గా రెండే రోజు ఖచ్చితంగా వైసీపీ పార్టీలో ఒక్కడు కూడా ఉండడు ఈరోజు జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ గెలిపించాలని అసలు ఎవరు అనుకుంటారు ఆయన దళితుల మీద దాడులు చేసినందుకు దళితులంతా ఆయనకు ఓటేయాలనుకుంటారా వాళ్ళ సొంత ఎమ్మెల్సీ డ్రైవర్ అనంతబాబు డ్రైవర్ని సుబ్రహ్మణ్యం గారిని చ డోర్ డెలివరీ చేసి చంపేసి మేము ఏం చేసినా మీరు అడిగే దిక్కేంట్రా అని చెప్పి దళితుల్ని ఒక ప్రశ్నించారు దళితులకి సవాల్ విసిరాడు నిజంగా అనంతబాబు అనే వ్యక్తి తరిమి కొట్టారు కదండి అందుకే మొన్న ఎన్నికల ప్రచారానికి వెళ్తే జనాలందరూ కూడా దళితులందరూ కూడా ఏకమై దళితులంతా ఏకమయ్యి ఉన్నారు ఒక ఏరియాకి సంబంధించింది కాదు ఈరోజు మా ఊర్లో నేను చూసా ఒక రెడ్డి క్యాండిడేట్ వైసీపీకి సంబంధించిన వ్యక్తి తన అధికార అహంకారంతో ఏం చేశాడంటే చేపల చెరువుని నడిపే వ్యక్తిని కరుణాకర్ అనే వ్యక్తిని మా సొంత ఊర్లో నేను పుట్టిన ఊరిలో జరిగింది వాస్తవం లోకేష్ గారిని నేను తీసుకెళ్ళాను అక్కడికి అక్కడ కరుణాకర్ అనే వ్యక్తి చనిపోవడానికి కూడా కారణమైంది ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజంగా తలుచుకుంటే ఈరోజు దళితుల మీద జరిగిన దాడులు బాధగా ఉంటుంది సుధాకర్ అనే వ్యక్తి ఏం చేశాడని రోడ్డు మీద వివస్త్రం చేసేసి అర్ధనగ్నంగా మాస్క్ అడిగినందుకు మాస్క్ అడిగినందుకు ఒక డాక్టర్ని అలా చంపేశారు మద్యం షాపుల్లో కల్తీ మద్యం అమ్ముతున్నాను ప్రశ్నించినందుకు చంపేశారు ఎవరిని మీరు ఈరోజు కాముగా ఉంది ఎవరి మీద కాముగా ఉన్నారు అన్ని వర్గాలను ఇబ్బంది అన్ని వర్గాలను ఇబ్బంది పెట్టారు బీసీలని చంపేశారు ఎస్సీలని చంపేశారు ఎస్టీలని వాళ్ళ గొంతుక లేకుండా చేశారు ఈరోజు ప్రతి వర్గం కూడా ఈరోజు ఇబ్బంది పడుతున్న పరిస్థితిలో ఏ వర్గం కూడా జగన్మోహన్ రెడ్డిని సమ్మతించేందుకు అతన్ని ఓటేసేందుకు సిద్ధంగా లేదు అందుకే ఈరోజు మనకు వస్తున్న ప్రతి ఒక్క రిపోర్టులు కూడా ఏ అయితే సర్వేలు ఇప్పుడు నాకు తెలిసి ఒక పద్దెనిమిది సర్వేలు ఏమో వచ్చాయి జాతీయ వ్యాప్తంగా కానీ వ్యాప్తంగా ఖచ్చితంగా వచ్చాయి పవనీరు కానివ్వండి రైజ్ కానివ్వండి ఇంకా ఏబిపి ఇలాంటివన్నీ ఎన్నెన్నో వచ్చాయి దాదాపు అన్ని రిజర్వర్లు కూడా ఎన్డీఏ మద్ద ప్రకటించడం జరిగింది వీళ్ళకి మాత్రం ఫేక్ వీళ్ళు క్రియేట్ చేసుకునే నూట యాభైకి నూట వీళ్ళు క్రియేట్ చేసుకునేది ఒక ఎక్సెల్ సీట్ వేసుకుని వేసుకుంటారు వాళ్ళ వాళ్ళు ఎడిటింగ్ అంటారు ఇంతవరకు ఫేక్ ఎడిటింగ్ చేశారు ఇప్పుడు సర్వేలు కూడా ఫేక్ అంటారు మొత్తానికి ఫేక్ వాళ్ళ ఫేక్ సర్వేల్లో వాళ్ళకి రావచ్చు కానీ రాష్ట్ర వ్యాప్తంగా నూట యాభై ఐదు సీట్లకు పైన తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీలు మూడు కూడా కూటమి ఖచ్చితంగా నూట యాభై ఐదు పైన సీట్లు ఖచ్చితంగా గెలవబోతున్నాయి వాటిలో ఎటువంటి సందేహం లేదు ఈరోజు మీరు చెప్పిన ఈ సర్వేలు కానీ ఏదైనా కానీ అండి ఖచ్చితంగా నూట యాభై ఐదు సీట్లు దాటిపోతూ ఉంది సర్వేవర్లు కూడా కొంతమంది బెదిరిస్తూ ఉన్నారు ఫోన్లు చేసి నువ్వు సీట్లు ఇచ్చేస్తావా ఎట్లా ఇస్తావు ఏ అని నాకు తెలిసిన నిన్న ఒక సర్వేయర్ని కూడా ఒక సెఫాలజిస్ట్ని ఫోన్ చేసి బెదిరిస్తున్నా అంట ఓకే అతను నూట ముప్పై ఆరు సీట్లు వస్తాయని చెప్పి మొత్తం గ్రౌండ్ లెవెల్లో ఎనిమిది లక్షల శాంపిల్లు తీసుకున్నాడు అతన్ని ఎనిమిది లక్షల శాంపిల్ అంటే నాట్ అన్ ఈజీ కాదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఆల్మోస్ట్ నూట ముప్పై ఆరు సీట్లు వస్తాయని చెప్పి అతను తీసుకుంటే అది రిలీజ్ చేయనివ్వకుండా ఆపే పరిస్థితిలో ఈ జగన్ బ్యాచ్ ఏదైతే ఈ దొంగల ముఠా ఉంది ఈ రోజు ఈ రోజు వీళ్ళు అధికారం ఉంది కదా అని చెప్పి వీళ్ళు చేయని అరాచకం లేదు ఈరోజు రాష్ట్రంలో ఏది వీళ్ళు చేసిన మంచి వీళ్ళు అసలు వీళ్ళకి ఓట్లు ఎందుకు వేస్తారు మాకు రాజధాని ఇవ్వలేదు మీరు గ్రేట్ అని చెప్పి కృష్ణా జిల్లా వాళ్ళు గుంటూరు జిల్లా వాళ్ళు ఓటేస్తారా మాకు ఈడ మాకు భూములు కబ్జాలు చేశారు మాకు మాకు మంచి 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 చేశారు మాకు తిక్క గుర్రేలా చేశారు అని చెప్పి వైజాగ్ వాళ్ళు ఏమైనా ఓటేస్తారా లేదండి ఉత్తరాంధ్ర ప్రజలు ఉత్తరాంధ్ర వాళ్ళు ఏమైనా ఓటేస్తారా అసలు నూటి నూరు శాతం లేదండి కర్నూలు ప్రజలు కానీ రాయలసీమ ప్రజలు కానీ మాకు కనీసం కరువు వస్తే కరువు ప్రాంతాలని కూడా చూపించలేదు మాకు వెనుకబడిన జిల్లాల కింద నిధులు ఇవ్వలేదు మా ప్రాజెక్టులు క్రియే కట్టలేదు అని చెప్పి వాళ్ళు ఏమైనా ఓట్లు వేస్తారా అసలు లేదు ఎక్కడ వాళ్ళు ఓటు వేస్తారు రాయలసీమ నాకు బాగా బలము రాయలసీమ నాది అని చెప్పి రాయలసీమ ముద్దుబిడ్డ అని చెప్పి పా పాటలు రాయించుకుంటాడే ఏ రోజైనా రాయలసీమ వాళ్ళ కష్టాలు చూసారా నాకు నా ఫ్రెండ్స్ ఎంతోమంది ఉన్నారు నేను రాయలసీమ వాళ్ళ కష్టాలు మేము చూసాం రాయలసీమ ప్రాజెక్టుల గురించి కష్టపడింది చంద్రబాబు నాయుడు గారు రాయలసీమలో ఒక కియా తీసుకొచ్చిన ఒక హీరో మోటార్స్ తీసుకొచ్చిన ఒక ఏ సంస్థలు తీసుకొచ్చినా కానీ రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందాలి అక్కడ ప్రజలు అభివృద్ధి చెందాలి అక్కడ యువతకు ఉద్యోగాలు రావాలి అక్కడ యువత కత్తులు కాదు పట్టాల్సింది కలం పట్టాలి అనే ఒక ఉద్దేశంతో రాయలసీమ ప్రజల్ని హక్కును చేర్చుకుంది తెలుగుదేశం పార్టీ అవునండి తెలుగు ప్రాజెక్టులతోటి కానీ ఏ ఏ ప్రాజెక్టులైనా కానీ ఈరోజు పట్టిసీమ ప్రాజెక్టుతోటి రాయలసీమను రత్నాలసీమగా మార్చడానికి కృషి చేసింది తెలుగుదేశం పార్టీ అటువంటి పరిస్థితుల్లో రాయలసీమలో ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తారు ఎక్కడ ఉంది రాయలసీమ రాయలసీమలో అతనికి ఇంకా రాయలసీమలో దాడులు చేసిన పరిస్థితి ఒక మైనార్టీస్ మీద కూడా దాడులు చేశారండి ఎంతోమంది అబు సైం గారు మిస్మా గారు మిస్మా గారు వీళ్ళందరూ రాయలసీమలో ఒక ఒక వ్యక్తికి వాళ్ళ కూతురికి తక్కువ మార్కులు వచ్చినాయి ఇంకంటే కంటే తక్కువ వచ్చినాయని అని హింసించి ఆ అమ్మాయికి చదువు లేకుండా చేస్తే అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి కారణం వైసీపీ నాయకులు కారణం వీళ్ళు కాదా ఒక కుటుంబం మొత్తం రైలు కింద పడి మైనారిటీ కుటుంబం చనిపోయింది వీళ్ళు కారణం కదా జల్లయ్య అనే వ్యక్తిని చంపేశారు వీళ్ళు కారణం కదా ఎక్కడోళ్ళు వీళ్ళంతా ఈ వైసీపీ అరాచకానికి అందరూ బలయ్యారు ఖచ్చితంగా వాళ్ళందరూ తిరిగి పగ తీర్చుకోవడానికి కత్తులు అవసరం లేదు సిరా చుక్క చాలు అని వీళ్ళు సిద్ధమయ్యారు ఈరోజు ఈయన సిద్ధం సిద్ధం అంటున్నారు ఖచ్చితంగా జనం సిద్ధంగానే ఉన్నారు నిన్ను ఇంటికి పంపడానికి జైలుకు పంపడానికి జైలుకు పంపడానికి సిద్ధంగా ఉన్నారు ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారు వీళ్ళందరికీ మద్దతు ఇట్టించినట్టు అధికారుల పరిస్థితి ఏమవుతుందంటారండి రేపు మీ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అధికారులకి వస్తే ఖచ్చితంగా వీళ్ళకందరికీ మా నాయకుడు నిజంగా చెప్పాలంటే సిస్టమేటిక్ నాయకుడు మాకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కానీ నిజంగా వాస్తవానికి మీరు చెప్పింది నిజమే రేపు అధికారులపై మా వాళ్ళు ఎవరైనా తిరగబడితే మా వాళ్ళని ముందు సస్పెండ్ చేసేదానికి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముందు ఉంటారు కానీ గతంలో కూడా ఎన్నో సార్లు చట్టానికి వ్యతిరేకంగా చంద్రబాబు గారు శిక్షించారండి ఆయన శిక్షిస్తారు కానీ తగ్గేదే లేదు ఈసారి మా వాళ్ళు తగ్గేదే లేదు నాయకుడు ఈ మాట ఎంత సహా వహిస్తారో అలాగే ప్రతి ఒక్కరు తప్పు చేసిన ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పడానికి కూడా మా నాయకుడు ఇంకో నాయకుడు కూడా ఉన్నాడు అది మీకు తెలుసు గుర్తు పెట్టుకొని ఉంటారు తనకు అధికారులందరూ కూడా ఎవరైతే చట్టాన్ని అతిక్రమించి ఎవరైతే ముందుకెళ్లారో వాళ్ళందరూ కూడా రేపు లేదు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలంటారా ఖచ్చితంగా ఉండాల్సిందే తప్పు చేసిన ఎవడు తప్పించుకోవడానికి వీల్లేదు ఈరోజు రాష్ట్రంలో ఈ అరాచక పాలనకు కారణమైన ప్రతి ఒక్కరు కూడా రేపు జైల్లో ఓచలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి ఉంది ఇంకో పది రోజుల్లో జనాలు అయితే డిసైడ్ అయిపోయి ఉన్నారు ఎప్పుడెప్పుడు పంపిద్దామని ఇప్పటికే జగన్ కూడా అన్నీ డిసైడ్ అయిపోయి ఉన్నాడు ఏ లండన్ రిజల్ట్ రాకముందే లండన్ వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాడు దాంట్లో డౌట్ ఏ లేదు సిపి నాయకులంతా కూడా రోజు ఫారెన్ ట్రిప్పులకు ప్లాన్ చేసుకున్నారంటే ఒకవేళ అక్కడే ఉండిపోదని చెప్పేసి అన్ని వార్తలు వింపేస్తున్నారు నిజమేనంటారా వచ్చే పరిస్థితే లేదు ఇప్పుడు ఈ గన్నవరం వీళ్ళంతా ఉన్నారు వీళ్ళంతా వచ్చేది వెనక్కి వచ్చేది ఉండదు వీళ్ళంతా అక్కడే ఓకే ఇంకా రాష్ట్రం నుంచి పూర్తి కావాలి బహిష్కరణ అంటారు వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుపోతున్నారండి మరి పక్క దేశ ఎక్కడున్నా లాక్కొచ్చి వదిలిపెట్టేది లేదంటారు మొత్తానికి లేదు అది కూడా చట్ట ప్రకారమే చట్ట ప్రకారంగా అవునవును చట్టానికి లోబడి శిక్షలు ఉంటాయంటారు కాకపోతే మా మీద సస్పెన్షన్స్ ఇవన్నీ చేస్తారు మా నాయకుడే రేపు అది నిజమే కానీ వీళ్ళెవరిని వదిలిపెట్టేది అయితే లేదు ఓకే చట్టపరంగా వెళ్తూనే ఒక పక్క చట్టం దాటిన వాళ్ళు కూడా శిక్షలు ఉంటాయంటారు అంతే ఈరోజు మా బేసిక్గా ఈ పగలు కూడా మా పార్టీకి లేవండి బేసిక్ రూల్ ఏంటంటే తెలుగుదేశం పార్టీది అభివృద్ధి సంక్షేమం ఈ రెండుని జోడెద్దుల బండిలాగా ముందుకు తీసుకెళ్ళాలి వీటిని ముందుకు తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఒక నిబద్ధతతోటి పనిచేస్తుంది ఈరోజు ఇచ్చిన మేము ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో సూపర్ సిక్స్ అయితే కానీ తర్వాత యువత కోసం ఇచ్చిన ఉద్యోగాల కల్పన కానీ ఏదైనా కూడా ప్రతి ఒక్కటి మేము చేయడానికి ఖచ్చితంగా ముందు ప్రయారిటీ ఇస్తాం ఓకే ఓకే కానీ గతంలో చేసి కూడా మర్చిపోకుండా వీటిని కూడా బ్యాలెన్సింగ్ చేసుకుంటానే ముందుకు రెండు తీసుకెళ్తానంట మీ గవర్నమెంట్ ఖచ్చితంగా ఇంకోటి అండి అతి ముఖ్యంగా ఈరోజు మీ యువనాయకుడు లోకేష్ గారు ఎవరైతే వైసీపీ పాలనలో అనసబడ్డారో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ పూర్తి బాధ్యత తీసుకొని వాళ్ళందరికీ పూర్తిగా సంక్షేమం ఈరోజు కార్యకర్తకి ఏదైనా ఆపద వచ్చిందంటే లోకేష్ గారు వైపు చూడడం జరుగుతోంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానివ్వండి అది తెలుగుదేశం పార్టీకి అతీతంగా సామాన్య జనాలు కూడా వెళ్తున్నారండి అంతగా లోకేష్ గారు ఈరోజు బాగా మోడీ జరిగిందండి ఈ యొక్క లోకేష్ గారు రాబోయే గవర్నమెంట్లో ఈ యొక్క బాధితులందరూ కూడా పూర్తిగా హామీ ఇచ్చి మేలు చేకూస్తారంటారా చిన్న హామీలు నెరవేర్చే విధంగా లోకేష్ అనే వ్యక్తి అంటే మా నాయకుడు ఆయనే మేము ఎప్పుడు కూడా ఎగ్జాగ్రేషన్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు లోకేష్ అనే వ్యక్తి ఏదీ మర్చిపోడు నేను గత నాలుగేళ్ళగా నేను చూస్తున్న లోకేష్ గారు అయితే మీరు వ్యక్తిగతంగా లోకేష్ గారితో పరిచయం ఓకే అర్ధరాత్రి పన్నెండు గంటలకి కాల్ చేసి మా ఊర్లో ఒక కష్టం అంటే ఆయన ఆ టైంలో కూడా స్పందించిన వ్యక్తి యువకులం ద్వారా కూడా ఎంతోమంది సామాన్యులు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి బాధ చెప్పుకున్న పరిస్థితి లాస్ట్ రెండేళ్లలో నేను నాలుగేళ్ల నుంచి కూడా మొదటి నుంచి మొదటి నుంచి కూడా నేను చెప్తున్నది ఏంటంటే లోకేష్ అనే వ్యక్తికి ఫోన్ నెంబరు ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త దగ్గర ఉంటుంది వాస్తవం అండి అవును ఈరోజు ఏదో డమ్మీ నెంబర్లు ఇచ్చి ఏదో పిఎల్ ఎత్తుతారు ఇది ఉండదు డైరెక్ట్ ఆయన ఆయనే మాట్లాడతారు అవునండి నేరుగా ఆయన వద్దకే సమస్యలు విధంగా పరిష్కరించిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి నేను చాలా చూసాను ప్రత్యక్షంగా మీరు దానికి చూసిన వ్యక్తి అంటారు ఓకే ఓకే ఇటువంటి ఆయన రేపు ఎలక్షన్ తర్వాత కూడా ఆ నెంబర్ మార్చరు ఆ నెంబర్కి ఏ ఏ టైంలో వచ్చినా కానీ ఈజ్ ఆల్వేస్ అవైలబుల్ టు వన్ చాలా బహిరంగంగానే చెప్పడం జరిగిందండి ఈ నెంబర్ ఎప్పటికీ నా దగ్గరగా ఉంటుంది ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు గవర్నమెంట్ ఏది ఉన్నప్పటికి కూడా నేను మీకు ఎల్లప్పుడు సహాయంగానే ఉంటాను చెప్పేసి కార్యకర్తలు పూర్తి భరోసా ఇచ్చారు ఈరోజు చాలామందికి నేను మంగళగిరిలోనే మనం చూస్తూ ఉన్నాం ఈ ఆయన అధికారంలో లేకపోయినా కానీ సొంత డబ్బులు ఉపయోగించి కొంత ఎంత మంచి పనులు చేశారు ఈరోజు ఆయన యాభై వేల మెజారిటీ వస్తుందంటే ఆయనకి ఏది ఒకరోజు ఈజీగా రావట్లేదు ఆయన ఈ ఐదేళ్ల పాటు ఆయన చేసిన కష్టానికే ఆ మెజారిటీ ఈరోజు మంగళగిరి అంతా కూడా ఏక గంటంతో జరుగుతుందండి సుమారుగా అక్కడ మారు రిపోర్ట్లు కూడా రావడం జరిగింది యాభై వేల పైచులకు మెజార్టీ స్పష్టమైపోతుంది ఖచ్చితంగా వాస్తవం అంటారా ఖచ్చితంగా వస్తుంది ఓకే ఓకే గతంలో అక్కడే ఇంతవరకు తెలుగుదేశం ఓడిపోయిన చోట జెండా ఎగరపోతున్నా అంటున్నారు దీని మీద మీరు ఏమంటారండి ఎలా అంటారు నిజంగా లోకేష్ గారు అయితే యాభై వేల అని చెప్తున్నారు కానీ మనకు తెలిసిన అంచనాల ప్రకారం అక్కడ డెబ్బై వేలు దాటిపోతుంది డెబ్బై వేలు దాటిపోతుంది అంటారు ఇరవై నాలుగు రేపు ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత ఇంతవరకు తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవైన చోట లోకేష్ గారు ఒక ప్రెస్టా తీసుకుని వాళ్ళ నాన్నకి చంద్రబాబు నాయుడు గారు ఇస్తా అంటారు ఇప్పుడు మంగళగిరి కాదు ఇప్పుడు వరకు అసలు తెలుగుదేశం జెండా ఎగర ఎగరని చోట కూడా ఈసారి ఎగరపోతుంది మాచర్లు కూడా అంటారా మాచర్ల కూడా ఎగురుతుంది మాచర్లు ఎగురుతుంది ఇంకా పొంగనూరు ఎగురుతుంది ప్రతి చోట ఎగురుతుంది అన్ని అటు ఇటు తిరిగితే పులిమెందుల్లో కూడా మేము వైకాపా కంచుకోటలు కూడా బద్దలు చేస్తూ ఉంటారు అదే జరగబోతుంది దీంట్లో డౌట్ ఏమాత్రం లేదు ఖచ్చితంగా మనం ఎలక్షన్ తర్వాత కూడా కావాలంటే ఎలాగే కూర్చుందాం ఆ రోజు మీరు నన్ను ఇదే ప్రశ్న అడగండి ఖచ్చితంగా అండి ధన్యవాదాలు చాలా మంచి విషయాలు చెప్పుకున్నందుకు